Hey, hello guys, welcome back to our channel, Arjun Gaming Zone YouTube channel. Ivala mana video entante guys, so manakaithe mobile aithe manaki game aadutunnappudu gaani, so inka meeru edanna manchi addiripoye match lo unnappudu gaani మీ మొబైల్ సడన్గా ల్యాగ్ అవుతుందన్నమాట. ఆ ల్యాగ్ అవ్వకుండా ఎలా ఉంచాలా, ఇంకా మీకైతే పింగ్ హై పింగ్ పడకుండా ఎలా ఉంచాలా, సో అవైతే ఇవాళ మన వీడియోలో చెప్పుకుందాం గాయ్స్. సో ఇంకెందుకు లేట్, సో పింగ్ పడకుండా ఉండడానికి, ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి సో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను అన్నమాట మీకు. సో నేను కూడా వాడే టిప్స్ అవి, నాకు కూడా ల్యాగ్ అవ్వకుండా పింగ్ అవ్వకుండా ఉండడానికి నేను కూడా ఇవే టిప్స్ వాడతాను అన్నమాట. సో ఇంకెందుకు గాయ్స్ లేట్, ఇంకేమాత్రం మాట్లాడుచుకున్నా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో దాని ముందు వచ్చిన రిక్వెస్ట్, ఇంకేమైనా మన ఛానల్ కొత్తగా వస్తే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. సో ఇంకా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో గాయస్ మన నెక్స్ట్ ఇంకో వీడియో కూడా అయితే ఇప్పుడే చెప్తున్నాను. సో ఏంటంటే అన్న మన ఇంకొక వీడియో, హెడ్ షాట్స్ ఎలా డ్రాగ్ చేయాలా, హెడ్ షాట్స్ ఎలా కొట్టాలా. సో హెడ్ షాట్స్కి డ్రాగ్ చేయమంటే ఎలాగా, వితౌట్ గన్ స్కిన్స్ ఉన్నా లేకపోయినా మీకు హెడ్ షాట్స్ ఎలా కొట్టాలనేది అయితే నెక్స్ట్ వీడియో అన్నమాట. హోప్ గాయస్ ఈ వీడియోకి అయితే ఒక 40 likes టార్గెట్ ఇస్తున్నా, అది కంప్లీట్ అయితే ఆ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో ఇంకేమాత్రం మార్చుకున్నా వీళ్ళకైతే వెళ్ళిపోదాం, రండి గాయస్. సో గాయస్ మన ఫస్ట్ విషయం అయితే, సో చాలామంది నన్ను అడిగేది, బ్రో నీ మొబైల్ ల్యాగ్ ఎందుకు అవ్వట్లేదు, బ్రో నీ మొబైల్ ర్యామ్ ఎంత, ఇంకా సో నువ్వు ఏదన్నా ల్యాగ్ అవ్వకుండా ఉన్నాక ఏదన్నా యాప్స్ యూస్ చేస్తున్నావా, ఇవన్నీ అడుగుతున్నారనమాట చాలామంది నన్ను. సో దీనికి నా సమాధానం ఏంటంటే, బ్రో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ అవ్వకుండా ఉన్నాక ఎటువంటి యాప్స్ అవి ఏమి ఉండవు బ్రో. సో కొన్ని టిప్స్ చెప్తా అనమాట, సో ఈ టిప్స్ అనేది పాటించండి. సో మీకైతే తక్కువగా మొబైల్ అయితే గేమ్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ అవడానికి అయితే ఉంటుంది. సో ఈ టిప్స్ అయితే పాటించాను ఇప్పుడు, సో టిప్స్ చెప్తాను. సో టిప్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా 1v4, 1v2, ఇంకా 1v1 కస్టమ్ రూమ్ మ్యాచెస్ కానీ ఏదన్నా 1v4 కానీ ఆడుతున్నప్పుడు, సో మీ మొబైల్కి ఆటోమేటిక్గా అట్లా మెసేజ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలాగంటే కొన్ని కాల్స్, ఇదిగోండి ఇక్కడ అయితే నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఇదిగోండి ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ రాగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఏం జరుగుతుంది, జింగలక అని చెప్పి తిరిగిపోతా, ఒకసారి మీ కంట్రోల్లో ఉండకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది అన్నమాట. సో అలాంటప్పుడు కొంతమంది పిచ్చి లేచిద్ది, సో అది రాకుండా ఉండాల. ప్లస్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము, ఆ ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఆ నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా మనకి ఏదో ఒకసారి పోద్ది అనమాట. సో ఇలాంటివి మన దగ్గరికి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలా, బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉండాలా, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ గివ్అవేస్ కానీ ఏదైనా పెడుతున్నప్పుడు మీకు కూడా తెలియాలి కదా. సో కాబట్టి నేనే మీ ఛానల్ని బెల్ ఐకాన్ ఆఫ్ చేసుకోమనట్లేదు. బట్ ఏంటంటే, సో ఈ యొక్క నోటిఫికేషన్స్ మీ దగ్గర రాకుండా ఉండడానికి ఏం చేయాలనైతే నేను మీకు చెప్తాను అనమాట. సో నెంబర్ 1 వచ్చేసరికి అయితే, సో మీ మొబైల్ ఇదైతే పైకి పైన ఉంటుంది కదా, సో దాని కిందకి లాగండి. సో ఇకైతే మీకు మ్యూట్ నోటిఫికేషన్స్ అనేది అయితే ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక మళ్ళీ డు నాట్ డిస్టర్బ్ మూడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నైతే ఇదిగోండి, సో ఏవో వస్తూ ఉంటాయి మనకైతే, సో ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఇప్పుడు మీకైతే డు నాట్ డిస్టర్బ్ మూడ్ ఉంది కాబట్టి మీకైతే ఏం కాదనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, సో మీరైతే ఎక్కువగా మీ డాడీ మొబైల్ ఇలా చేయబాగలనా, ఎందుకంటే మీ డాడీ అనేది ఏదైనా పనుల్లో ఉంటారు కదా, డాడీ అంటే ఏదన్నా బిజినెస్ కానీ వర్క్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఉంటారు కాబట్టి, సో డాడీ మొబైల్ అయితే అస్సలు చేయబాకండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే కాల్స్ అనేది అయితే మిస్ అయిపోతాయి అన్నమాట. సో మిస్ అయిపోతే మళ్ళీ మనల్ని తిడతారనమాట. సో ఎప్పుడు అయితే ఇలాంటి పనులు డాడీ మొబైల్లో చేయబాకండి, సో మమ్మీ మొబైల్ అంటే మమ్మీ మొబైల్లో చేయండి. సో ఓకేనా, సో ఇలా ఎందుకంటే కాల్స్ ఎక్కువగా రాని మొబైల్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోండి బ్రో, ఓకేనా. సో అదే ఇలా చేయండి. సో ముఖ్యంగా అయితే మీకు ఎక్కువగా డాడీ మొబైల్ నాన్న మొబైల్స్ అయితే చేయబాకండి విత్ పేరెంట్ పర్మిషన్. సో ఒకసారి అడగండి, ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ ఏమన్నా పోయినాయి అంటే మళ్ళీ అసలు తట్టుకోలేరు ఎవరన్నా కానీ. సో గాయస్ నెక్స్ట్ నా టిప్ వచ్చేసరికి అయితే, సో ఏంటంటే చాలామందికి ఏంటంటే ఇదిగో ఇక రీసెంట్ యాప్స్ అనేది ఉంటుంది అన్నమాట, మీ మొబైల్కి రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా.
సో ఇలాగంటే ఇట్లా వస్తూ ఉంటాయి కదా గాయస్ రీసెంట్ యాప్స్ అనేది. సో చాలామంది ఏంటంటే రీసెంట్ యాప్స్లో ఒక తిప్పుతూ ఉంటే ఒక ఏమంటారు రాష్ట్ర బడ్జెట్ అంటే ఇన్ని యాప్స్ వస్తాయి అన్నమాట. సో ఒక మన ఈ మధ్య ఒక మొబైల్ చూశాను, ఆ మొబైల్ నేను తిప్పుతుంటే మా బంధువులది రీసెంట్ యాప్స్ తిప్పుతుంటే నాకు నాకు తెలిసి ఏమంటారు దేశ జనాభానే ఇంత ఉండరు అనిపించే అన్ని యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్ అని ఈ యాప్స్ అని వస్తూనే ఉంటాయి. ఎందుకు బ్రో ఈ యాప్స్ అన్ని ఎర్నింగ్ యాప్స్ అవి ఇవి? సో కొన్ని కొన్ని నమ్మచ్చు, కొన్ని కొన్ని నమ్మలేము. కొన్ని కొన్ని ఎర్నింగ్ యాప్స్ ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ని దోచుకుంటాయి, కొన్ని కొన్ని చాలా చాలా మంచిగా ఉంటాయి. సో మేబీ ట్రస్టెడ్ అయితేనే వాడండి. ఒక మీరు ఏదన్నా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక ఒక 10 to 20 times మీరు ఎవరైనా అడిగి యూట్యూబ్లో సెర్చ్ చేసి అది మంచిగా ఉంది బాగుంది అంటేనే డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే డౌన్లోడ్ చేసుకోబాకండి. ఎందుకంటే ఏదన్నా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, ఆ స్కామ్స్కి మనమైతే అర్హులమవుతాము. బీన్ అదే మనము దానికి భయపోతాం అన్నమాట. సో ఎప్పుడు రీసెంట్ యాప్స్ ఏ మొబైల్ అయినా కానీ ముందు మొబైల్ యొక్క పాయసర్ దెబ్బకుండా ఉండాలంటే రీసెంట్ యాప్స్ అనేది ఏ మొబైల్ అయినా, ఇప్పుడు మీరు గేమింగ్ గేమింగ్ ఆడేదే కాదు మీ మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది ల్యాగ్ అయిపోతుంది అంటే, సో ఒక్కటే మీరు రీసెంట్ యాప్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు, ప్లస్ ఏవో మేబీ థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా యూస్ చేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఉంటాయి బ్రో చాలా వరకు. సో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్కి యూస్ చేస్తారు, అదిగో కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్స్ వస్తూ ఉంటే మధ్య మధ్యలో అంతే అయిపోతుంది, చేసుకోవాలా ఆటోమేటిక్గా నాకు అయితే కట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నేను బినార్ డిస్టర్బ్ కూడా ఆన్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా విత్ ఇన్ 1 or 5 seconds రింగ్ అయిపోయి కట్ అయిపోద్ది అనమాట. సో ఇది కూడా ఇట్లా వచ్చినప్పుడల్లా ఏంటంటే ఇదిగో ఇట్లా ఆడుతున్నప్పుడు ఫుల్ ల్యాగ్ వచ్చింది అనమాట. సో నాకు వైఫై కాబట్టి మేబీ నాకైతే ల్యాగ్ రావకపోవచ్చు ఎక్కువగా. సో ఇంకోటి ఏంటంటే మనకి అదే భయ్య ఇలా అయితే రీసెంట్ యాప్స్ అనేది ఎప్పుడైనా మీరు గేమ్లోకి వెళ్ళేటప్పుడు రీసెంట్ యాప్స్ ఒకసారి చూసుకొని రీసెంట్ యాప్స్లో ఎన్ని ఏమేమి యాప్స్ ఉన్నాయో అన్నీ ఒకసారిగా క్లియర్ కొట్టేసి అప్పుడు మీరు ఫ్రీగా గేమ్ అయితే ఓపెన్ చేయండి. అప్పుడు ల్యాగ్ అనేది అస్సలు అవ్వదు అనమాట. ఎందుకంటే అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ నడవట్లేదు కదా, బ్యాక్గ్రౌండ్లో మీకు ఏ యాప్స్ నడవవు కాబట్టి. సో అప్పుడైతే మీకు ఎటువంటి ల్యాగింగ్ కానీ ఇట్లాంటి నెట్ ఇష్యూస్ కూడా ఉండవన్నాం. నెట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే రీసెంట్ యాప్స్ వల్లేనమాట. సో నెట్ ఇష్యూస్ కూడా అంత ఎక్కువ ఉండదు మీకు. సో ట్రై చేయండి ఇది ఒక టిప్ కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొబైల్ ర్యామ్. సో ఫ్రీ ఫైర్ స్టార్టింగ్లో ఫ్రీ ఫైర్ 2 GB 1 GB ర్యామ్లు, బట్ ఇప్పుడు 4 GB ర్యామ్లో ఇంత మునుపు స్టార్టింగ్లో ఫ్రీ ఫైర్ అదిరిపది పీసీ ల్యాగ్ వచ్చింది, బట్ ఇప్పుడు 4 GB ర్యామ్ వేస్ట్ అయిపోయింది బ్రో, అసలు ల్యాగ్ అవుద్ది. సో మ్యాక్సిమం మేబీ 8 GB ర్యామ్, 6 GB ర్యామ్ అయితే ఫ్రీ ఫైర్ చాలా బెస్ట్. 4 GB ర్యామ్ అయితే మనకి అంత బాగోదు బ్రో, ఎందుకంటే ఫుల్లీ ల్యాగ్ వస్తుంది అనమాట మనకి అక్కడక్కడ. సో నా ప్రిఫర్ చిన్న చిన్న ప్రిఫరు, నేను కొనుక్కోండి అని ఏం చెప్పట్లేదు. మేబీ 6 GB 8 GB ర్యామ్ మొబైల్స్లో అయితే ఆడడానికి ట్రై చేయండి. అంటే మేబీ ఎందుకంటే ఏదన్నా ప్రో కలెక్షన్స్ ఉంటే ఏదన్నా గ్లిచెస్ వల్ల అకౌంట్స్ అయితే బ్యాన్ అవుతాయి చిన్న చిన్న ర్యామ్స్లో ఆడినప్పుడు. సో గాయస్ అయితే మొత్తం ఏదన్నా మొబైల్ ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి టిప్స్ చెప్పమన్నారు చెప్పేశాను. సో ఓకే మీకైతే మొత్తం ఏదన్నా బాగా నచ్చినట్టే ఉంది వీడియో. సో మళ్ళీ చెప్పాలంటే చెప్తున్నా అన్న, చిన్న చిన్నగా చెప్పేస్తున్నా. సో వినండి అని చిన్న కాదు షార్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. సో 1 మొబైల్ అయితే మీరు ఇక్కడ సో మ్యూట్ నోటిఫికేషన్స్ అండ్ నాట్ డిస్టర్బ్ ఉండితే ఎప్పుడు మీ గేమ్ను ఆడుతున్నప్పుడల్లా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అనగా మనకైతే సో ఎక్కువగా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నప్పుడు, సో నాకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్ని మెసేజ్లు ఎన్ని కాల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని నేను తట్టుకునేదానికి గేమ్ ఆడుతున్న ప్రతిసారి ఇలాగే పెట్టుకుంటాను. ఒక్కోసారి మర్చిపోయినా కానీ నాకు కొంచెం బాగా ల్యాగ్ అవుద్ది అనమాట. సో నోట్ ఓన్లీ మీరైతే డాడీ మొబైల్స్ ఇలాంటి మొబైల్స్లో చెయ్యబాకండి, ఓన్లీ మమ్మీ మొబైల్స్ ఇలాంటి మొబైల్స్ మీ పర్సనల్ మొబైల్స్ ఏమైనా ఉంటే వాటిల్లోనే చేయండి. ఎందుకంటే మళ్ళీ డాడీకి ఏదైనా ఏదైనా పని ఉంటే అవన్నీ అలా అవుతాయి కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే సో ఎక్కువగా రీసెంట్ యాప్స్ అనేది పెట్టుకోబాగండి. రీసెంట్ యాప్స్ మీరు ఎన్ని ఒక్క ఇప్పుడు గేమ్ ఒక్కటే రీసెంట్ యాప్స్లో ఇప్పుడు మీరు గేమ్ ఆడుతూ ఉన్నారు ఇంకేమీ లేవనుకోండి రీసెంట్ యాప్స్లో, సో అప్పుడు మీకు గేమ్ అనేది అసలు ల్యాగే పడదనమాట, అంత బాగా ఆడతారు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ అనేది అసలు మొత్తం దూరంగా ఉంచేసేయండి. థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఒక వేస్ట్ అనమాట. సో అంటే ఎర్నింగ్ యాప్స్ కానీ కొన్ని కొన్ని మంచియే, కొన్ని కొన్ని మంచి కాదు.
సో కొన్ని కొన్ని చాలా బాగుంటాయి బట్ కొన్ని కొన్ని బాగోదు. ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సో ఒకటికి 100 సార్లు దాని గురించి మీరు మొత్తం తెలుసుకున్నాకే డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఫేస్బుక్ ఐడీస్ కానీ పర్సనల్ ఏమైనా కానీ సో అన్నీ అయితే మనకి మేబీ హ్యాక్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి వాటి కోసం సో పక్కా మీరైతే ప్రిఫర్ చేసుకోండి. సో మొబైల్ క్లీనింగ్ యాప్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం తక్కువగానే పెట్టుకొని ఎక్కువ ఏం పెట్టబాకండి. సో వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు అనేది ఉంటాయి. ర్యామ్ మొత్తం అయితే మనకి దెబ్బతినిద్ది అనమాట ప్రాసెసర్ ఇంకా ర్యామ్ ఇలాంటి యాప్స్ వల్ల కూడా. సో ఓకే ఇంకోటి ఏంటంటే చెప్పాం కదా గైస్ మీరైతే మ్యాక్సిమం ర్యామ్ మొబైల్స్నే వాడడానికి ట్రై చేయండి. బ్రో మా దగ్గర ర్యామ్ మొబైల్ లేదు అంటే సో ఇందాక చెప్పాం కదా ఆ రెండు పాటించండి. సో నీకు అసలు మీకు మొత్తం ఏదన్నా మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరూ ఇష్యూ చేసేది ఇవన్నీ సో చెప్పేశాం. సో నెట్ ల్యాగ్ ఏదన్నా ఉన్నప్పుడు ఒక చిన్నది అయితే మా ఈ మధ్య మా సంబంధించిన మా ఫ్రెండ్స్ అందరూ సో ఒక చిన్న ఏమంటారబ్బా ఏంటిది సో ఒక చిన్న ట్రిక్ అయితే కనుక్కున్నారనమాట. సో అంటే నెట్ అనేది మీకు పింగ్ హై పింగ్ పడకుండా ఉండడానికి సో ఇప్పుడు ఆ ట్రిక్ అనేది మీకు చెప్తా అనమాట. సో ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నార్మల్ సిమ్ డేటా ఉండదు కదా బ్రో సిమ్ డేటా. సో ఆ సిమ్ డేటాతో మేము ఆడుతున్నాం బ్రో అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే సో మీ ఫ్రెండ్స్తో నార్మల్గా మీరు మీ ఫ్రెండ్స్తో ఆడుతున్నప్పుడు అయితే సో గేమ్ మైక్ ఆఫ్ చేసి కాల్ ఉంటుంది కదా కాల్ మాట్లాడుకుంటూ ఆడండి బ్రో. వాట్సాప్ కాల్ కాదు నార్మల్ కాల్ నార్మల్ కాల్ మాట్లాడుకుంటా గేమ్ ఆడండి. సో అప్పుడు వాళ్ళకి పింగ్ పడదు మీకు పింగ్ పడదు. సో నాకు తెలిసిన చాలా వరకు ప్లేయర్స్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలానే ఆడుతున్నారు నాతో కూడా కొంతమంది ఇలానే ఆడారనమాట. సో ఎందుకు అనగా పింగ్ అనేది పడదు అనమాట అంటే పింగ్ అనేది మీకు అంత ఎక్కువ పడదు గైస్ మీకైతే. సో కాబట్టి మీరైతే తక్కువగా మేబీ కాల్ మాట్లాడుతూ ఆడండి మీ స్క్వాడ్తో కానీ ఎవరితో అయినా కానీ కాన్ఫిడెన్స్ కాల్ పెట్టుకుని ఆడండి. సో అలాంటప్పుడు అయితే మీకు మేబీ పడదు. వైఫై లేని వాళ్ళకి మాత్రం వైఫై ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇదంతా. సో మేబీ చెప్పారు నేను చూసారు కదా గైస్ ఇవేనన్నమాట. సో నేను చెప్పినవన్నీ ఒకవేళ ఏదన్నా అర్థం కాకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే మళ్ళీ మీకు సో అక్కడ మళ్ళీ క్లారిటీగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇంకోటి ఏంటంటే గైస్ సో నా నెక్స్ట్ వీడియో హెడ్ షాట్స్ ఎలా కొడుతున్నాము. సో అంటే హెడ్ షాట్స్ అంటే ఇట్లా డ్రాగ్ చేస్తాం కదా. సో డ్రాగ్ ఎలా చేయాలి డ్రాగ్ చేయాలంటే అంటే ఎలా ఉండాలి ఐ మీన్ మొబైల్ ఎలా ఉండాలా సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఎలా ఉండాలా. సో ఆ వీడియో అయితే మేబీ మీకు అయితే రేపు అయితే రావడానికి ట్రై చేస్తాం గైస్. సో థ్యాంక్స్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకేమన్నా మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయితే వేసేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో రేపటి వీడియో అయితే వేచి చూస్తూ ఉండండి. సో అండ్ దెన్ గుడ్ బై సీ యూ టడా బాయ్ బాయ్ అన్నా.